प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब TV27 थैंक यू। కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్ లక్ష్మీపురం సెంటర్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చింపేశారని మండల టీడీపీ అధ్యక్షులు కోనపారెడ్డి వీరబాబుతో కలిసి బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పైడిబాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీపురం సెంటర్లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనపారెడ్డి వీరబాబుతో పాటు టీడీపీ నాయకులు బొర్రకాశి పాలడుగు వీరవెంకటేశ్వరరావు వన్నంరెడ్డి కొండ గుర్రం వెంకన్న రత్నకుమార్ కాగిత రవికుమార్ భూపతి రమేష్ యార్లగడ్డ కిషోర్ గంగుమూలి శివయ్య కాగిత శివయ్య యార్లగడ్డ చిన వెంకటేశ్వరరావు బొర్ర రాజ్కుమార్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఎందూరు గ్రామస్తులు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొండా గారు ఈ మధ్యకాలంలోనే ఒక ఫ్లెక్సీని కాజీ కృష్ణప్రసాద్ గారి మీద అభిమానంతో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 15-20 రోజుల క్రితం మీ ఫ్లెక్సీ ఉంటే మా ఎమ్మెల్యే గారు తెలుపుతున్నారు और नल रोजल आगे अबाई फ्लैक्सी पे यानी चला गौड़व एमएलए गार के मेपन जी आईना सर आये तेलुगुदेश अभिमान तो कागिरि कृष्णप्रसाद गार अभिमान तो आये फ्लैक्सी जी रात्रि दुंडगल तो यह फ्लैक्सी ब्लेड तो यानी कत्ति तो अति दारुण पोसे जी చాలా అమానుషం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన గానించి కూడా ఫ్లెక్సీల పండగ జరుగుతుంది. 400-500 రోజులతో మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. మేము ఎప్పుడైనా కానీ ఆ ఫ్లెక్సీలు పోయడం కానీ ఎందుకు పెట్టారు అంటాం కానీ ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా ఉందా? మొన్న ఇటీవలే ఒక అంగన్వాడీ టీచర్ గారు ముందులూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్ కుమారుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని అతను ఒక ఫ్లెక్సీ వేసుకోవడం జరిగింది. కృష్ణప్రసాద్ గారు బొమ్మ పెట్టి ఆ అంగన్వాడీ టీచర్ని ఎమ్మెల్యే గారు పిఏ ఎమ్మెల్యే గారు తెలియకోకుండానే పిఏ కౌర్ చేసి సిడిపిఓ ఫోన్ చేసి మీరు అర్జెంటుగా అంగన్వాడీ టీచర్ని పంపించండి ఎమ్మెల్యే గారు రమ్మన్నారంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నేను ఎక్కడ రమ్మన్నానని పిఏని అడిగితే అదేనండి ఫ్లెక్సీలు పెడుతున్నారు వీళ్ళు అందుకని నేనే రమ్మన్నానని చెప్పి చెప్తే పెట్టబాగుండమ్మా ఎందుకు వచ్చింది శుభ్రంగా ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా శోచనీయం. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఫ్లెక్సీలు పెట్టకూడదని ఆర్డర్ పాస్ చేయటం మేము ఎన్నడూ చూడలేదు. స్వయంగా ఎమ్మెల్యే గారే ఎంటర్ అయ్యి ఏ ఫ్లెక్సీ కనపడకూడదు నా ఒక ఫ్లెక్సీ ఉండాలని చెప్పడం చాలా దుర్మార్గం. దాంట్లో భాగంగానే ఈ ఫ్లెక్సీని కోసేయటం జరిగిందనేది మా భావన. మేము ఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాం. తదుపరి విచారణ చేసి అది కావాలనే కోయడం జరిగింది. అంత పెద్ద ఫ్లెక్సీ ఎందుకు చెరుగుతుంది మొన్నే పెట్టింది కదా కావాలనే కోయడం జరుగుతుంది. జరిగి ఉంటే దొంగ దొరుకుతాడు మీరేం కంగారు పడబోకండి ఎస్ఐ గారు చెప్పారు. కానీ ఎస్ఐ గారు చెప్పిన విధంగా ఇక్కడ లేదు ముందే సీసీ కెమెరాని నిరగదీసేసి ఈ ఫ్లెక్సీని కోయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రేణుల్లో ఆగ్రావేశాలు వచ్చి ఇది వేరే దారికి తీసి శాంతి పత్రాలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని తొందరగా పరిష్కారం చేసి లేదంటారా మీకు తమ్ము ధైర్యం ఉంటే ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఫ్లెక్సీలు పెట్టబోకుండా మేము ఫ్లెక్సీలు పెట్టాం. ఎవరికన్నా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఈ డబ్బులు ఉపయోగిద్దాం. మీరు కాసుకోండి ఏదైనా సరే ఏ గ్రామంలో అయినా సరే మీరు ఎవరికి ఉపయోగపడతారు రండి మేము కూడా వస్తాం. ఫ్లెక్సీలు పెట్టుకోకుండా ఆపేయండి మేము కూడా ఆపేస్తాం. ఆ డబ్బులు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పేదవారికి ఉపయోగపడేటట్టుగా చేద్దాం. ఏ చర్చకైనా సిద్ధమేనని నేను తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు కానీ జరిగితే చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ సభాముఖంగా హెచ్చరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
దమ్ముంటే టీడీపీ కార్యకర్తలు అది లేదు దొంగచాటుగా వచ్చి దొంగదెబ్బ తీటు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని క్షమించేది లేదు. మీ మీ బ్యానర్ ఎప్పుడైనా మేము చెప్పామా? మా బ్యానర్ చెప్పడానికి కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా టీడీపీ కార్యకర్తల నాయకులను టచ్ చేయండి చాలు. అదేంటో తెలుస్తుంది. దొంగచాటుకు వచ్చి దొంగదెబ్బ తీయటం అనేది అది నపుంచుకునే లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్కారాలు. మేము గత కొద్ది కాలంగా ఒక ఫ్లెక్సీని కట్టాము. అవి కట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆ లంచులకు మరి ఏం చెప్పుకున్నారో ఆ బ్యానర్ ఫ్లెక్సీ తీసేయాలి నానే ఉండాలన్నట్టుగా మాట్లాడాడు. అయిన తర్వాత మా కృష్ణప్రసాద్ గారి మీద అభిమానంతో మళ్ళీ నేను బ్యానర్ ఫ్లెక్సీ కట్టడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లెక్సీని నైట్ 12 ఎవరో చింపారో చింపేశారు. అది వైఎస్ఆరే అని నేను తెలియజేస్తున్నా. అది ఫ్లెక్సీ కనబడినోడు ఎవడైనా సరే తమ్ముంటే ఫ్లెక్సీని కాదు ముందు నా మీద చేసి మాట్లాడమన్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దమ్ముగా చేసి మాట్లాడమన్నా. ఏడవ లేక దొంగదారులో వచ్చేసి ఫ్లెక్సీలు చెప్పడం కాదు మొగతనం అంటే ఎదురు బదులు వచ్చి మాట్లాడాలి. సగర్వంగా నేను చెప్తున్నా. మరి ఇందరు వాస్తవ్యులు అట్టపల్లి వాస్తవ్యులు ఆకాశీ కొండా గారు ఈ బ్యానర్లు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పెడతారు. అయితే ఈ బ్యానర్లు చూసి మీరు వాడవలేకపోతున్నారన్న సంగతి మాకు తెలిసింది. కానీ చెప్తున్నాను మీరు దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గం డెవలప్ చేయండి. ఈ బ్యానర్ల మీద ఈ బ్యానర్ల కాగితాల మీద మీరు ఏం చేయలేదు. కనీసం మీ బ్యానర్లో మేడన్న చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్నాయి. ఈ చివరి దాకా ఉన్నాయి మీ బ్యానర్లు. మీ బ్యానర్లు ఎప్పుడన్నా ఏనాడన్నా ముందుకున్నారా? ఈ సంస్కృతి ఎప్పటి నుంచి అన్నా ఉందా చెప్పడం అనేది ఈ బంటిమల్లిలో ఒక బ్యానర్ ఒకరు ఎవరు కూడా ముట్టుకోలేదు. మీరు వచ్చారు, వైసీపీ నాయకులు వచ్చారు, ఈ బ్యానర్లు చెప్పడం జరుగుతుంది. ఈ బ్యానర్లో ఎప్పటి నుంచి ఈ సంస్కృతి ఎప్పటికో కానీ ఏ బ్యానర్ ఎవరు కూడా ముట్టుకోలేదు. మీరు ముట్టుకున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారిని నువ్వు నియోజకవర్గం డెవలప్ చేయి. నియోజకవర్గం జరుగుతుండు నీ బ్యానర్లు కాదు జనానికి కనపడాల్సింది. ముందు నియోజకవర్గం డెవలపింగ్ ఏది ఏ రోడ్డు చూసినా ఏ రోడ్డుకి వెళ్ళినా కింద అర్థమయ్యే డబ్బులు బండి మీద నుంచి ఇవాళ డెవలప్ అనేది కనబడుతుందా మాకు? పెడ నియోజకవర్గంలో ఏ రోజునైనా సరే కాగితి వెంకటరావు డెవలప్మెంట్కే చూశాడు. కానీ ఈ బ్యానర్ల గురించి ఏ రోజున పట్టించుకోలేదు. పట్టించుకోబడు కూడా కిట్టప్రసాద్ గారు కూడా అంతే. బ్యానర్ల గురించి పట్టించుకోలేదు, పట్టించుకోరు కూడా. డెవలప్మెంట్కే చూసుకుంటాం మా నాయకులు కానీ మేము కానీ. మా ఇప్పుడు మా నాయకులు బొమ్మలు ఉన్నాయి. పార్టీ ప్రెసిడెంట్ బొమ్మ ఉంది, పార్టీ సెక్రటరీ బొమ్మ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఉన్నాయి. అవి చేయాల్సిన అవసరం ఏముందని ఈ సభాముఖంగా అడగడం జరుగుతుంది. అడుగుతున్నాం అయ్యా, కోసిన వారు ఎవరైనా సరే మీ దమ్ముంటే సెంటర్లోనే ఉంటాం. వీరబాబు గారు కానీ కొండా గారు కానీ మేము కానీ ఈ సెంటర్లోనే ఉంటాం. మా ఒంటి మీద దెబ్బేస్తే ఎప్పుడైనా సరే మీరు మేము చూసుకున్నాం రండి. ఇందులో కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గారు మీద అభిమానంతో మేము బ్యానర్ వేసేసాం. దాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు అవని ఎవరన్నా వాళ్ళు చూపించడానికి పక్కకి కాదు. దమ్ముంటే మా ఎదురుగా వచ్చి మాట్లాడి అడగండి, మేము చూపిస్తామండి. మేము తలుచుకుంటే వాళ్ళ సెంటర్లో మీ ఒక్క బ్యానర్ కూడా ఉండదు. మీకు చర్యలు ఇవ్వడం జరిగింది. కావున వాళ్ళు చెక్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిగా కోరుచున్నాం.